చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ విషయంలో ప్రపంచమంతా కూడా నిరసన జరుపుతున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీ రామారావు గారి అభిమానులు, మరి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఐటీ విప్లవం వల్ల ఉద్యోగాలు పొందినటువంటి ఐటీ ఉద్యోగస్తులు అందరూ కూడా స్వచ్ఛందంగా శాంతియుతంగా హైదరాబాద్లో కూడా నిరసన చేయడం జరిగింది. ఇటు విషయంపై మరి రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి ఇది తెలంగాణ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఆంధ్రాకు సంబంధించిన పంచాయతీ, ఆంధ్ర పంచాయతీ ఆంధ్రలో చూసుకోవాలి కానీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, మాకు శాంతి భద్రతల విషయంలో మరి అఘాతం కలుగుతుంది అని, ఇది పద్ధతి కాదని వాళ్ళు ఈ హైదరాబాద్లో జరిగినటువంటి నిరసనను వారు వ్యతిరేకించినట్టుగా ఖండించినట్టుగా మాట్లాడారు, ఖండించినారు. ఇటు విషయంలో మేము కేటీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా వాళ్ళందరూ కూడా సంఘీభావం తమ యొక్క నిరసనను శాంతియుతంగా తెలుపుతున్నారు. వేరే దేశాలకు లేనటువంటి ఇబ్బంది, వేరే రాష్ట్రాలకు లేనటువంటి ఇబ్బంది మరి మీకే వచ్చిందా? కేటీఆర్ గారు మీరు గుర్తుంచుకొని మీ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చింది, కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఐటీని అభివృద్ధి చేసి హైదరాబాద్ను మొత్తం డెవలప్ చేసి ఆ పుణ్యాదుల మీదనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఇంకోటి మా తెలుగుదేశం పార్టీ ఉనికి లేదని మాట్లాడింది. తెలుగుదేశం పార్టీ ఉనికి ఉన్నదా లేదా, తెలుగుదేశం పార్టీ పుట్టిందే హైదరాబాద్లో అన్న సంగతి మీరు మర్చిపోదు. తెలుగుదేశం పార్టీ మాకు ఉనికి కాదు. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యేలు గెలుస్తూ ఉంటే మీరే కొనుక్కుపోయిండు, అది మేము మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాము. ఇప్పుడు కూడా శాంతియుతంగా చేసేటటువంటి నిరసన ర్యాలీలను మీరు అడ్డుకుంటే తెలుగుదేశం పార్టీ యొక్క సత్తా తెలంగాణ చూపించాల్సిన పరిస్థితి ప్రజలు తెలుసుకుంటుంది. మీరు అన్న విషయం మీద వారందరూ కూడా మనసులో బాధ కలిగించిన విషయం. ముఖ్యంగా ఇక రానున్న రోజుల్లో జగన్ మొదలుపెట్టింది ప్రతిపక్షాల మీద దాడి చేయాలి, అధికారం కోల్పోగానే అరెస్ట్ చేయాలని పెట్టింది. రేపు రానున్న రోజుల్లో కేటీఆర్ కూడా అరెస్ట్ కావచ్చు, కేసీఆర్ కూడా అరెస్ట్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా అరెస్ట్ కావచ్చు. మరి మునుముందు మీరు కూడా నిరసన తెలిపే కార్యక్రమాలు ఎవరు వద్దనుకుంటే, మీకు ఎవరు సానుభూతి తెలిపొద్దు అనుకుంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోదు. లేదు అనుకోకండి, తెలంగాణలో మీ ప్రభుత్వం పోగానే ఖచ్చితంగా మీరు దోసుకున్న సొమ్ము గురించి ఖచ్చితంగా మీరు కోర్టుకు పోయేది ఉన్నది, జైలుకు పోయేది ఉన్నది. దాని మీద ఏమైనా మంచి చెడు ఉంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ పాడబడినరు కోర్టు పని కోర్టు చూసుకుంటుంది, ఈ రోడ్ల మీద ఈ ధర్నాలు నిరసన చేయాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ మీ ఇంట్లో కవిత గారి మీద కేసు అయింది అనగానే మీరు పోయి ఢిల్లీలో ధర్నా చేయటం అది మీకు తెలుసు కదా, మీరైతే చేయొచ్చు మేము చేయొద్దా. అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో మనకి మన రాష్ట్రానికి సంబంధించిన పండుగను దేశాల్లో పోయి చేయించాం, అప్పుడు వాళ్ళకు అభ్యంతరం కాలేదా? అందుకనే మీరు కూడా గుర్తుంచుకోండి, జాతీయ పార్టీ అనే మీరు ప్రాంతీయ పార్టీ లెక్కన మాట్లాడే విధానం సరైనది కాదని, మీ చేసినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీగా డిమాండ్ చేస్తాం.